రాజ్యసభ కోట్లు కుమ్మరించనున్న మూడో సీటు. రాజ్యసభ ఎంపీ ఎన్నికలకు గంట మోగడంతో మళ్లీ రాజకీయ చర్చలు, బేరసారాలకు సంబంధించిన చర్చప చర్చలు షురు అయ్యాయి. ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా తెలుగుదేశం రెండు స్థానాలను ఖరారుగా గెలుచుకుంటుంది. మూడో సీటు విషయంలోనే ఆ పార్టీలో మీమాంస నడుస్తోంది. మూడో సీటును కూడా గ్యారంటీగా దక్కించుకోవాలంటే తెలుగుదేశానికి మరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఇంతకాలంగా కూడా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ వస్తున్న తెలుగుదేశం ఇంకా ఫిరాయించేవారు ఎవరైనా ఉంటే ఈ ఎన్నికల్లోగా వారిని తమ పార్టీలో చేర్చుకోవాలని, తద్వారా మూడో అభ్యర్థిని గెలిపించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. అలా సాధ్యం కాకపోయినట్లయితే మూడో అభ్యర్థిగా ఇండిపెండెంట్ను రంగంలోకి దించి తమ పార్టీలో మిగిలిన ఓట్లన్నింటినీ వారికి కేటాయించేలా చూడాలని అనుకుంటున్నారు. అదే జరిగితే గనుక మూడో సీటు ఓటున్న ఎమ్మెల్యేలకు కోట్లకు కోట్ల నజరానాన్ని కురిపించబోతున్నదనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో షురు అయింది. ఇండిపెండెంట్ను రంగంలోకి దించేసి తమ ఓట్లను కేటాయించేస్తాం అనే విధానమే మిగిలిన ఓట్ల కోసం తమ పార్టీతో సంబంధం లేకుండా బేరసారాలు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం అన్నమాట. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించుతోంది. ఆయనైనా ఖరారుగా విజయం సాధించాలంటే కొన్ని ఓట్లు తగ్గుతాయి. ఆ మేరకు బయట నుంచి కొన్ని ఓట్ల మద్దతును పొందవలసి ఉంటుంది. అంటే అచ్చంగా బేరసారాలకు పాల్పడక తప్పదన్నమాట. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మూడో సీటును సీఎం రమేష్కు ఇవ్వాలనే ప్రతిపాదన కొందరు నాయకులు చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీ సీటు ఖాళీ అవుతున్న సీఎం రమేష్ మళ్లీ పదవి ఆశిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన నాయకుడు, పారిశ్రామికవేత్త అయిన సీఎం రమేష్కు మూడో సీటు కేటాయిస్తే ఆయన కోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారని, వైకాపా ఎమ్మెల్యేలకు ఎరవేయడం ఆయనకు సులువు అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి సీఎం అందుకు ఒప్పుకుంటారో లేదో వేచి చూడాలి.